అది ఏదో తేడా వచ్చింది. చాలా సంతోషం, చాలా రోజులకి దూళ్ళమై పువ్వుల్ని మెయింటైన్ చేసుకోవాలి. అది దూళ్ళ మేత కూడా ఏం కొల్లపోతుందండి. అసలు దూళ్ళకి అట్లు గడ్లు ఏం సరిపోదండి. ఏం మనం చేసుకుంటున్నాం కదండి, చిన్నప్పుడు చాలా చేస్తాం కదండి. అట్లా ఒక జుట్టు అయితే మేము 500 ఎత్తే ఒక జుట్టు 50 కేలు ఇచ్చేవాడు 50 రూపాయలు. జుట్టు వచ్చి పడిపోతుంది, ఎవరో ఒకళ్ళు పర్మాయించుకోవాలి. చాలా చేసామండి. ఇంత ముందు చూపించారు కదా హాస్పిటల్లో ఆ రిపోర్ట్లోను, ఆ డాక్టర్ అది వేస్తే నేను మాట్లాడుతున్నాను. ఏమైనా ఫర్దర్గా మనం ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించడానికి అవకాశం ఉంటే కనుక మనం చేంజ్ పెడదాం. ఎందుకంటే పాపం చిన్నపిల్ల కదా, పిల్లలు చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. కులాయికి ఇచ్చి నీరు బాగాలేదు అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. అంత నాకు పుణ్యం, అంత దేవుడు చేసినట్టుగా నేను బాధితాను. ఎందుకంటే నిజమైన పేదవాళ్ళు మీరందరూ కూడా తప్పనిసరిగా ధాన్యం అమ్ముకునేటప్పుడు ఇబ్బందులు పడ్డావా? ఇబ్బంది పడ్డాను. ఎవరి పేరు నమ్మారు ధాన్యం? ఆయన అమ్ముకున్నారు. పెట్టుబడి ఏమో నీది, డబ్బులు వచ్చిదేమో ఆయనకి. ఎటువంటి బాధలు ఎప్పుడు లేవు రైతుకి, అవునా కదా? గెలిచినోడు ఎవడ వేయడం, తెల్లనోడు ఎవడ ఎత్తడు. అంతే సిమెంట్ బత్తా ఎంత ఇప్పుడు? రైన్లు రోడ్లు మీద చూడు, నీళ్లు నిలబడి ఉన్నాయి. ఆ నీళ్ళలో దోమలు ఎవరు గుడ్లు పెట్టి ఆ దోమ అవి పెరిగి మళ్ళీ మనకు విష జ్వరాలు. మరి జ్వరాలతో జ్వరాలు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తుంటే 50,000 60,000 ప్లేట్లెట్స్ పడిపోతే 2 లక్షల రూపాయలు బిల్లు పిల్లడికి హాస్పిటల్ పెట్టి తీసుకొచ్చాను, ప్లేట్లెట్స్ పడిపోయింది. గవర్నమెంట్ వచ్చింది 4 సంవత్సరాలు అయింది, ఎందుకు ఒక్క అర్బత్త సిమెంట్ పెట్టలేదు, ఒక్క రూపాయి పెట్టి డ్రైన్ కట్టలేదు? ఒక రూపాయి కూడా ఇవ్వలేదా? మరి వాళ్ళకి ఏం బటన్ నొక్కేసి అని అంటున్నారా? మొన్న అడిగితే అండి సమాధానం చెప్పలేదు. అసలు మరి మొన్న బటన్ నొక్కాను, ఈయన 1,000 కోట్లు ఇల్లుకి ఇచ్చానని మొన్న అడ్వర్టైజ్మెంట్ వేశారు పేపర్లు, చూసారా మీరు? బటన్ నొక్కడం చూసారా? చూసారా డమ్మీ బటన్? అది ఏది మాట్లాడుకోవడం? మేము గట్టిగా పోరాడుతున్నాం అసెంబ్లీలు, ఇంట్లో కూడా వికలాంగులకి వాళ్ళకి ఆ బ్యాటరీ బోర్డులు ఇవన్నీ ఇవ్వాలని. 10 మందికి ఎత్తున్నాడు, 90 మందికి ఎగ్గొడుతున్నాడు, ప్రచారం మాత్రం ఫుల్గా ఎత్తున్నాడు అడ్వర్టైజ్మెంట్. బాయ్. ఓకే.